విద్యను అభ్యసించేందుకు వెళ్ళిన విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. అంబాజీపేట మండలంలో అంబాజీపేట పుల్లెటికుర్రు ముక్కామల గ్రామాల్లోని ఐదుగురు విద్యార్థులు మెడిసిన్ ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లారు. పుల్లెటికుర్రు నుండి గోకవరపు శేషసాయి కీర్తన, జక్కంపొడి జాహ్నవి, ముక్కామల నుండి సాక కళ్యాణ్, అంబాజీపేట నుండి కవల సోదరులు బొంతు రమ్య లహరికలు ఉన్నారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు తమ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నా యుద్ధ ప్రభావంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ పిల్లలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మిమ్మల్ని పంపించేస్తామని చెప్పేసి అని ఏమన్నా చెప్తున్నారా? ఇక్కడ పేపర్స్ అన్ని ఇచ్చేసారా మీకు ఇంకా లేదా? కదమ్మా, మీతో పాటు మన అంబాజీపేట పరిసర మండల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారమ్మా? సేఫ్ గా ఉన్నానని ఫోన్ చేసి మాట్లాడుతుందండి. అయితే వాటర్ అది ఇబ్బందిగా ఉందని చెప్పిందండి. తింటానికి అవి ఏమి లేవు, బయట కొద్దిగా కొలిపి తెచ్చుకున్నామని చెప్పిందండి. సేఫ్గా ఉన్నామని అంటుందండి. అంతవరకు కరెక్ట్ తెలియట్లేదు. మరి మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుని నా పిల్లతో పాటు ఇండియన్స్ అందరినీ కూడా ఇండియా తీసుకురావాలని కోరుకుంటున్నానండి. అందరూ క్షేమంగా ఇండియా రావాలండి. మా పిల్లలు మాకు అప్పచెప్తే చాలు అని వేడుకుంటున్నాను మీడియా ముఖం. థ్యాంక్స్. నమస్కారం అండి, నా పేరు సాక బాబుజీ. మా అబ్బాయి యుక్రెయిన్లో, అదే కర్కీవ్లో నేషనల్ యూనివర్సిటీలో ఫైవ్ ఇయర్స్ అవుతున్నాడు. మరి రష్యాకి, తర్వాత యుక్రెయిన్కి యుద్ధం రావటం వల్ల కంగారుపడకండి, ఏముండదండి, రెండు రోజులు క్లోజ్ అయిపోతుంది. అక్కడ చెప్పుకున్నాడండి ఆయన్ని. మరి ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సర్వ తీసుకుని మరి ఇండియాకు వచ్చేట్టు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. క్షేమంగా ఇండియాకు చేర్పించండి. ఇంకా చాలామంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సేఫ్గా మరి ఇండియాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయమని మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. మా మిస్సెస్ పేరు నీరదరత్న శ్రీవల్లి. మా అమ్మాయి గోపాలపు శిష్యాయి కీర్తన ఈరోజు ఉక్రెయిన్ దగ్గర జబ్రోజియా స్టేట్లో జబ్రోజియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ జాయిన్ చేశామండి. మొన్న నవంబర్లో ఫస్ట్ బ్యాచ్కి తెలియదు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ప్లేస్లో మాత్రం ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు, కానీ మాకు టెన్షన్ మాత్రం ఉందండి. నేను ఐదంతా వాళ్ళని ఎలెక్ట్ చేశారండి. అంటే వాళ్ళకి ఏంటంటే కింద అండర్గ్రౌండ్స్ అనేది కూడా ఏర్పాటు చేశారండి. వాళ్ళకి వాళ్ళు చెప్పడం వరకు అయితే మాకు కాలేజ్ లైవ్ లింక్స్ కూడా మాకు పెట్టారండి. మొత్తం ఎప్పటికప్పుడు చూసుకోమని. మీకు భయం అయితే ఏం పడద్దు, ప్యానిక్ అవ్వద్దు. ఏమాత్రం మాకు సిచ్యువేషన్ జరిగిందో ఒక 48 అవర్స్లో కానీ 72 అవర్స్లో కానీ మీ పిల్లల్ని పోలాండ్ నుంచి కానీ హంగేరి నుంచి కానీ మీ పిల్లలకి బార్డర్ వరకు దాటించి అంబాసీకి అప్ చెప్తాము. అక్కడ నుంచి మీ ఫ్లైట్స్, ఇండియన్ ఫ్లైట్స్లో పిల్లలు అక్కడికి వస్తారు, సేఫ్గా వస్తారు. మేము ఎంతైతే సేఫ్గా తీసుకెళ్ళామో అంతే సేఫ్గా మీ పిల్లలు మీకు అప్ చెప్తామని చెప్తున్నారు. కానీ మా టెన్షన్ మాకు ఉన్నాయి.
కొంచెం అంటే మేము కూడా ఆ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే మా పిల్లల్ని జాగ్రత్తగా మా దగ్గర తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి.